అసలు టిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అడుగుతున్నా మొన్న కొప్పలేశ్వర్ న్యూ కేసీఆర్ పక్కన కూసోబెట్టుకోలేదట కదా దళితుడని మీ ఎమ్మెల్యేకి మీ మంత్రికే విలువ లేదు ఇక మీకే విలువ ఉంటుంది దళిత బంధు అంట ఇచ్చిందా దళిత బంధుకి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు ఇక్కడ జనాలు మీ ఎమ్మెల్యే దళిత బంధు ఎంత మందికి ఇచ్చిండు అనుచరుల బంధు అయ్యింది కదా అది మీ అనుచరులకు ఇచ్చుకుంటే సరిపోతుందా దళిత బంధు అనకండి దాన్ని అనుచరుల బంధు అనండి సరిపోతుంది అసలు దాడి చేయాలనుకున్న వాళ్ళు ఇంకా అలా ఓపెన్ లో ఎందుకున్నారు ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసులు దాడి చేయాలనుకుంటున్న వాళ్ళు ఓపెన్ లో ఎందుకున్నారు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు పోలీసులు ఎమ్మెల్యేకి మంత్రికి పని చేయిస్తున్నారు అన్నది ఇది రుజువు కాదా న్యూసెన్స్ చేయాలనుకున్న వాళ్ళు దాడి చేయాలనుకున్న వాళ్ళు ఇంకా ఓపెన్ లోనే ఎందుకున్నారు అని పోలీసులను అడుగుతున్నాము ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా రాసుకోండి వీళ్ళ హైయర్ అప్స్ కూడా కంప్లైంట్ ఇయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంత మంది ఉన్నారే ఇక్కడ ఇంత మంది ఉన్నారే ఎవరికైనా ఎమ్మెల్యే నాకి సాయం చేసిండు అని చెప్పగలరా ఎవరైనా ఎమ్మెల్యే నాకి సాయం చేసిండు నాకి పథకం అందింది అని చెప్పగలరా ఒక్కరికైనా ఇల్లు ఇచ్చిందా ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా ఒక్కరికైనా ఇంటికో ఉద్యోగం అన్నారు ఇచ్చిందా ఒక్కరికైనా దళిత బంధు ఇచ్చిందా ఒక్కరికైనా కనీసం ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చిందా మరి ఎందుకు ఏయాలో ఈ ఎమ్మెల్యేకి ఓట్లు ఆఖరికి అసైన్డ్ భూములు కూడా గుంజుకున్నాడట కదా ఈ ఎమ్మెల్యే ఆఖరికి పేదవాడి భూములు కూడా గుంజుకున్నాడట కదా ఈ ఎమ్మెల్యే అసలు భూ బకాసురుడట కదా మీ ఎమ్మెల్యే మంత్రి ప్రజల కోసం నిలబడతాడని ప్రజలకు మేలు చేస్తాడని నమ్మి ఓట్లు